వీటన్ టీవీ. ఉత్తరప్రదేశ్లో లక్ష్మీపూర్లో 8 మంది రైతుల మరణానికి కారకుడైన దోషులను కఠినంగా శిక్షించాలని ప్రగతిశీల యువజన డివిజన్ నాయకులు తంగరం బాబురావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం బుట్టాయిగూడెం బస్టాండ్ సెంటర్ వద్ద ఏఐకేఎంఎస్ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. బాబురావు మాట్లాడుతూ ఈ ఘటనకు కారకుడైన హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తనయుడిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మంత్రిని కేబినెట్ నుంచి తొలగించాలన్నారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రైతులపై దాడులు, చిక్కు చిక్కు దేశానికి అన్నం పెట్టే రైతులపై ప్రభుత్వ దాడులు, చిక్కు చిక్కు దేశానికి అన్నం పెట్టే రైతులపై ప్రభుత్వ దాడులు. ఉత్తరప్రదేశ్ లో రైతుల సాగు కారణమైన ఆశిష్ మిశ్రాను వెంటనే, ఉత్తరప్రదేశ్ లో రైతుల సాగు కారణమైన ఆశిష్ మిశ్రాను వెంటనే, ఉత్తరప్రదేశ్ లో రైతుల సాగు కారణం 4 రైతులను చంపిన ఆశిష్ మిశ్రాను వెంటనే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 4 రైతులను చంపిన ఆశిష్ మిశ్రాను వెంటనే డిస్మిస్ చేయాలి. హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను వెంటనే డిస్మిస్ చేయాలి. బీజేపీ హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను వెంటనే డిస్మిస్ చేయాలి. అజయ్ మిశ్రాను వెంటనే డిస్మిస్ చేయాలి. అజయ్ మిశ్రాను వెంటనే కల్పించాలి. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు కల్పించాలి. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు కల్పించాలి. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు. పేరు టి బాబురావు. ప్రగతిశీల యువజన సంఘం డివిజన్ నాయకులు. ఈరోజు బుట్టాయిగూడెం మండలంలో అఖిలపక్షాల ఆధ్వర్యంలో మొన్న ఆదివారం నాడు ఉత్తరప్రదేశ్లో రైతులపై జరిగిన దాడులను ఖండిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నియంత పాలన, ఒక హిట్లర్ పాలన కొనసాగిస్తూ ఉంది. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 10 నెలల క్రితం రైతాంగ చట్టం మీద తీసుకొచ్చినటువంటి నల్లమూడు చట్టాలని రద్దు చేయాలని చెప్పేసి 5 రాష్ట్రాల నుంచి ఉత్తర ఢిల్లీ సరిహద్దుల్లో పోరాటాలు చేస్తూ ఉన్నారు. కానీ ఈ పోరాటాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం పట్టించుకోకపోగా రైతుల మీద దాడులు చేస్తూ ఉన్నారు. మొన్న చూసుకుంటే, ఇంతకుముందు చూసుకుంటే హర్యానాలో రైతులపై దాడులు జరిగినాయి. ఆ దాడుల్లో కాజల్ అనే రైతు కూడా మరణించడం జరిగింది. మొన్న ఆదివారం నాడు ఉత్తరప్రదేశ్లో అక్కడ హోంశాఖ సహాయ మంత్రి కొడుకు ఆశిష్ మిశ్రా రైతులు తమ పని తను చేసుకుంటూ ధర్నా చేసుకుంటూ రోడ్డు మీద నడిచెళ్తూ ఉంటే వెనక నుంచి ఆశిష్ మిశ్రా తన కారుతో గుర్తించి 4 రైతులు సావుకి కారణమయ్యాడు. దాన్ని సపోర్ట్ చేస్తూ అక్కడ హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కూడా మాట్లాడటం జరుగుతూ ఉంది. ఏదేమైనా అక్కడ వాళ్ళు చేసినటువంటి దాడిలో 8 మంది రైతులు చనిపోయారు. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి అజయ్ మిశ్రా హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను డిస్మిస్ చేయాలి. వారి సాగు కారణమైనటువంటి ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేసి శిక్షించాలని చెప్పేసి మేము ఈరోజు ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ దేశంలో డీజిల్ పెట్రోల్ రేట్లు, వడ్డీ గ్యాస్ రేట్లు కూడా పెరిగినాయి. వాటిని కూడా తగ్గించాలి. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు కల్పించాలి. రైతుల మీద జరిగే దాడులను ఈ బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా మానకపోతే భవిష్యత్తులో అఖిలపక్షాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున కార్యక్రమాలు తీసుకొని ఈ బీజేపీ ప్రభుత్వానికి తగిన విధంగా బుద్ధి చెప్పే పరిస్థితి మేమందరం తీసుకొస్తామని చెప్పేసి ఈ ధర్నాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను.